సో ఇప్పుడు మనం చూడబోయే పాయింట్ ఏంటంటే మరి సింపుల్ ఇది కూడా మరి ఇది కూడా హెయిర్ కట్స్ అంటే ఇలా లైక్ స్టెప్ కట్ లేయర్ కట్స్ ఉన్న వాళ్ళకే ఇది కూడా సింపుల్గా అయిపోతుంది ఫాస్ట్గా ఉంటుంది సో చూడండి ఇది ఎలా స్టార్ట్ చేయొచ్చు అంటే మనకి ఫ్రంట్ ఆల్మోస్ట్ ఎంఐకి కట్స్ ఉన్నాయి కాబట్టి అవి లీవ్ చేసేసి మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే బ్యాక్ సైడ్ నుంచి తీద్దాం బ్యాక్ సైడ్ నుంచి కొద్దిపాటు హెయిర్ తీసుకుందాం ఇలా సో బోత్ ద సైడ్స్ రెండు వైపుల నుంచి తీసుకుందాం ఇలా తీసుకుని పోనీటైల్ వేసి ఒక లాక్ వేసేద్దాం చూస్తున్నారు కదండి మనకి రెండు వైపులా కొద్దిపాటి హెయిర్ తీసుకున్నాము ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ తీసుకుంటాను తీసుకుని లాక్ వేసేస్తున్నాం అంటే మనకి అప్పర్ పోర్షన్లో మనం ఒక పోనీటైల్ వేస్తున్నాం అన్నమాట ఇప్పుడు చూడండి ఈ పోనీటైల్లో కూడా మనకి చాలా కట్స్ ఉన్నాయి కదా ఇది కొంచెం టైట్గా వేసుకుందాం సో పోనీటైల్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఈ పోనీ ఉంది కదా దీన్ని ఒకసారి నీట్గా మనం కోంబింగ్ చేసుకుందాం ఇలా కోంబింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీరు మన ఫింగర్స్ని పోనీటైల్ మధ్య భాగంలో పోనిచ్చి మనం ఏదైతే పోనీ వేసుకున్నామో ఈ టూ ఫింగర్స్తోనే అందుకోండి అందుకుని దాన్ని కిందకి లాగేసేయండి ఇలా ఇప్పుడు చూసారా చిన్న ట్విస్ట్ వచ్చింది ఇక్కడ సో ఇప్పుడు ఏం చేస్తామంటే రెండవది కూడా సేమ్ అలానే మనకి రెండు వైపులా మనం తీసుకుందాం హెయిర్ని ఇలా సేమ్ ఇందాక మనం ఎక్కడైతే వేసుకున్నామో పోనీటైల్ దాని కిందన మాత్రం వేసుకోవాలి అంటే గ్యాప్ ఎక్కువ లేకుండా ఇంచుమించుగా రెండు పక్క పక్కన వచ్చినట్టుగానే వేసుకోవాలి చూస్తున్నారా ఇందులో ఆల్మోస్ట్ మనకి కట్స్ కూడా ఉన్నాయి మిక్స్ అయి ఉన్నాయి సో ఇప్పుడు రెండవ పోనీ వేస్తున్నాం అన్నమాట ఫస్ట్ పోనీ అయింది కదా రెండవ పోనీ వేస్తున్నాము దానికి దగ్గరలోనే వేస్తున్నాం మనం టైట్గానే పెట్టుకున్నాం ఇక్కడతో మనకి సెకండ్ పోనీ అయింది సేమ్ వే మనం ఫస్ట్ ఎలా చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా చేసుకోవాలంటే టూ ఫింగర్స్ని మనకి ఈ విధంగా కిందకి పోనిచ్చాము పోనీని ఈ విధంగా అందుకుంటున్నాము కింద నుంచి తీసేసుకుంటున్నాము ఇలా సో చూస్తున్నారు కదండి ఇప్పుడు మనకి థర్డ్ పోనీకి వస్తున్నామాట సేమ్ వే ఫస్ట్ మనం ఎలా చేసుకున్నాం అదే విధంగా నీట్గా ఇలాగా చిక్కులు లేకుండా కోమ్ చేసుకుందాం రెండు వైపులా కొంబింగ్ చేసుకున్న తర్వాత సెంటర్కి తీసుకొచ్చేసి మనకి పోనీటైల్ వేసేసుకుందాం ఇక్కడ అంటే రబ్బర్ బ్యాండ్తో లాక్ వేస్తున్నాం సో మనకి ఇది కూడా దగ్గర దగ్గరలో పెడుతున్నాం ఓకే సో పోనీ వేసుకున్నాం కదండి ఇక్కడ వరకు మనం ఇప్పుడు ఏం చేస్తామంటే మన టూ ఫింగర్స్ని మనకి మనం వేసుకున్న పోనీ కింద నుంచి పోనిచ్చి మనం పోనీని ఇలా అందుకుందాం ఓకే ఈ టూ ఫింగర్స్తో అందుకుని కిందకి లాగేద్దాం ఇప్పుడు చూస్తున్నారు మనం వేసింది పోనీ అయినా సరే ఇక్కడ మనకి ఎలా వస్తుంది మనకి ఒక స్టైలిష్గా వస్తుంది అది సింపుల్ పోనీస్ అది ఈ విధంగా మనకి ఎంతవరకు అయితే లెంగ్త్ ఉందో అంతవరకు కూడా మనం కంప్లీట్ చేసుకుందాం చూస్తున్నారా ఇప్పుడు హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ అయింది చూడండి చక్కగా మనకి కట్స్ అన్నీ కిందనున్నాయి పైన అయితే పోనీ అసలు మనకి ఎక్కడ ఓపెన్ అవ్వలేదు మనకి పైన నాలుగు పోనీలు వేసుకున్నాము వేసిన తర్వాత మనకి బ్యాక్ సైడ్ నుంచి తీసుకొచ్చేస్తాం కిందకి తర్వాత ఏం చేసామండి స్టైలిష్ కోసం కొంచెం పైన కొంచెం ఓపెన్ చేసుకున్నాం ఓపెన్ చేసుకుంటే కొంచెం స్టైలిష్గా అనిపించింది సో హెయిర్ స్టైల్ కంప్లీట్ అయింది కదండి ఇప్పుడు మనకి టాటూస్ పెడుతున్నాను అనమాట టాటూస్ ఎందుకు పెడుతున్నానంటే ఎక్కడైతే మనం పోనీస్ వేసామో రబ్బర్ బ్యాండ్స్ కవర్ చేయడానికి మాత్రమే పెడుతున్నాను దట్టు స్టైలిష్గా ఉండడం కోసం పెడుతున్నాను ఇప్పుడు చూడండి ఒక్కొక్క రబ్బర్ బ్యాండ్ పెట్టిన చోట మనకు ఒక టాటూ పెట్టేస్తున్నాం ఓకే అండి ఇప్పుడు చూసారు కదా అర్థమైంది కదా మీకు సో మనకి పోనీటైల్స్ అన్ని వేసిన తర్వాత కూడా చక్కగా ఓపెన్ చేసాము దట్టు మనకి ఈ రబ్బర్ బ్యాండ్స్ కనిపించకుండా చక్కగా మనం టాటూస్తో కవర్ చేసాము